హలో గాయ్స్, నా పేరు త్రినాథ్. నేను ఇండియన్ రైల్వేలో టెక్నీషియన్గా వర్క్ చేస్తూ ఉన్నాను. నా యూట్యూబ్ ఛానల్కి మీ అందరికీ స్వాగతం, సుస్వాగతం. ఈరోజు నాకు స్పెషల్ డ్యూటీ పడింది గాయస్. మార్నింగ్ 4 గంటలకి ఇంటి నుంచి బయలుదేరాను అన్నమాట. సో స్పెషల్ డ్యూటీ ఏంటి అంటే, డిఆర్ఎం సర్ని తీసుకురావడం కోసం స్పీక్ అయితే బయలుదేరింది. స్పీక్ అంటే ఏంటంటే, ఒక రకమైన స్పెషల్ కోచ్ అన్నమాట. సింగిల్గా ఉంటుంది, మీకు కాసేపట్లో చూపిస్తాను. దీంట్లో ఏంటంటే, ఆఫీసర్స్ని తీసుకురావడం కోసం స్పెషల్గా దీంట్లో వెళ్తూ ఉంటారన్నమాట. ఓకేనా? దీనికి రెడ్ సిగ్నల్ అంటూ ఉండదు అన్నమాట, గ్రీన్ సిగ్నల్నే ఉంటుంది. మరి ఈ స్పెషల్ ట్రైన్లో నాకేంటి పని అంటే కనుక, ప్రతి డిపార్ట్మెంట్ నుంచి ఒక టెక్నీషియన్ బుక్ అవుతారన్నమాట దీంట్లో. సో యాజ్ ఎలక్ట్రికల్ టెక్నీషియన్గా నన్ను బుక్ చేశారన్నమాట. సో నేనైతే ఈరోజు వెళ్తున్నాను. నాతో పాటు మెకానికల్ సైడ్ నుంచి ఇంకో స్టాఫ్ కూడా వచ్చారన్నమాట. రాయపూర్ డీజిల్లోకి సెడ్డించి ఇద్దరం అయితే మేము బయలుదేరాం. ఇలానే ప్రతి డిపార్ట్మెంట్ నుంచి కొంతమంది స్టాఫ్ అయితే బుక్ అవుతారన్నమాట. ఓకేనా? సో రాయపూర్ నుంచి బిలాస్పూర్ వెళ్తున్నాము. ప్రస్తుతానికైతే ఈ ట్రైన్లో ఏ ఆఫీసర్లు లేరన్నమాట. బిలాస్పూర్లో వస్తారు, బిలాస్పూర్లో డిఆర్ఎం సార్ ఎక్కుతారనమాట. అక్కడి నుంచి మళ్ళీ రిటర్న్ మేము రాయపూర్ రావాల్సి ఉంటుందన్నమాట. ఓకేనా? సో ఇది ఇవాల్టి నా పని. ఓకేనా? మరి ఏంటి మీ పని ఏంటి అసలు అక్కడ అంటే కనుక, ఒకవేళ ఏదైనా ప్రాబ్లం వస్తే కనుక స్పీక్లో, అంటే ఇప్పుడు మేము వెళ్తున్న ట్రైన్లో ఏదైనా ప్రాబ్లం వచ్చింది అనుకోండి, అక్కడ రిపేర్ చేయడం కోసం టెక్నీషియన్స్ ఉండాలన్నమాట. ఓకేనా? సో ఇది అందుకే నాకు డ్యూటీ బుక్ చేశారు. ఫైనలీ బిలాస్పూర్ జంక్షన్ రైల్వే స్టేషన్కి అయితే వచ్చేసాము. ఇక్కడ నుంచి ఏంటంటే, డిఆర్ఎం సార్ని రిసీవ్ చేసుకుని మళ్ళీ తిరిగి రాయపూర్ వెళ్ళాలి. చూస్తున్నారు కదా, ఇదే స్పీక్ అంటారు దీన్ని. ఓకేనా? సింగిల్గా ఉంటుందన్నమాట. స్పెషల్ కోచ్ ఆఫీసర్స్ కోసం ఇది రెడీ చేశారు. సో ఇంకా ఆఫీసర్స్ అయితే ఎవరూ రాలేదు. టైం వచ్చేసి ఇక్కడ పావు తక్కువ 8 అవుతుంది ఇంచుమించు. ఓకేనా? సో మార్నింగ్ 5:15 అయితే రాయపూర్ నుంచి బయలుదేరింది అన్నమాట. 7:30కి టచ్ చేసింది బిలాస్పూర్. సో మళ్ళీ తిరిగి రిటర్న్ రాయపూర్ కోసం అయితే బయలుదేరిపోయామన్నమాట. ఆఫీసర్స్ వెనకమాల అంటే వెనకట్లా ఉన్నారు. మేము వేరే కోచ్లో, అంటే ఒక సింగిల్ కోచ్నే వేరే బోగీలో ఉన్నామన్నమాట. 2 క్యాబ్స్ అయితే ఉంటాయి. ఫస్ట్ క్యాబ్లో ఏంటంటే వాళ్ళందరూ ఆఫీసర్స్ కూర్చున్నారు. సెకండ్ క్యాబ్లో ఏంటంటే మేము ఇక్కడ లోకో పైలట్ అండ్ అసిస్టెంట్ లోకో పైలట్ అండ్ వెనకమాల మేము కూర్చున్నాం అన్నమాట. వెనకాల ఒక 4 సీట్స్ అయితే ఉంటాయి. చూడండి బ్రిడ్జ్ ఎంత బాగుందో. ఇలాంటి సీన్ ఎప్పుడు చూస్తానని నేను అనుకోలేదు. యాక్చువల్లీ ఇలాంటి సీన్స్ ఎక్కడ కనిపిస్తాయంటే, ఇంజన్ లోపల ఫ్రంట్లో కూర్చుంటే కనుక ఇలాంటి సీన్స్ అయితే కనిపిస్తాయి. సో అందుకే రికార్డ్ అయితే నేను చేశాను అన్నమాట, మీ అందరికీ చూపిస్తే బాగుంటుంది అని. లోకో పైలట్ చూస్తున్నారా, సీనియర్ లోకో పైలట్సే ఈ స్పీక్లో బుక్ అవుతారన్నమాట. మోస్ట్ సీనియర్ ఎక్స్పీరియన్స్ ఉన్న డ్రైవర్స్నే దీంట్లో బుక్ అవుతారు. ఓకేనా? డ్రైవింగ్ కోసం. సో ఇది ఈ ట్రైన్ స్పీడ్ లిమిట్ వచ్చేసి ఏంటంటే, 105 కిలోమీటర్లు పర్ అవర్ లిమిట్ అన్నమాట ఉంటుంది. సో 105 కిలోమీటర్లతో రన్ అవుతూ ఉంటుంది అన్నమాట ఇది. ఎందుకంటే ఇక్కడ రెడ్ సిగ్నల్స్ ఏమీ ఉండవు. ఓకేనా? అంటే దీనికి రెడ్ సిగ్నల్స్ ఉండదు, గ్రీన్ సిగ్నల్ని ఇస్తూ ఉంటారన్నమాట. గ్రీన్ ఎల్లో ఉంటుంది అన్నమాట. ఎవరైనా ఏదైనా స్టేషన్లో ఆఫీసర్ ఎవరైనా ఎక్కాలి అనుకుంటే కనుక అక్కడే రెడ్ సిగ్నల్ ఇచ్చి స్పెషల్గా ఆపుతారన్నమాట. ఇలా ఉంటుంది. సో బిలాస్పూర్ నుంచి రాయపూర్ వెళ్ళడానికి 2 గంటలు పట్టింది. ఐ థింక్ నార్మల్గా 3.5 గంటలు పట్టేస్తూ ఉంటుంది అన్నమాట, నార్మల్ ఎక్స్ప్రెస్లో కానివ్వండి దేంట్లో కానీ వెళ్తే. బట్ ఏంటంటే 2 గంటల్లో టచ్ అయిపోయాను రాయపూర్. ఫైనలీ రాయపూర్ తిరిగి వచ్చేసాము. అండ్ నా డ్యూటీ కూడా ఇక్కడితో కంప్లీట్ అయిపోతుంది అన్నమాట. ఏంటంటే మార్నింగ్ 4 గంటలకు నేను ఇంటి నుండి బయలుదేరాను. ఓకే, 7:30కి బిలాస్పూర్ వెళ్ళాము. ఓకేనా? మళ్ళీ అక్కడి నుంచి 8 గంటలకి మళ్ళీ తిరిగి రిటర్న్ రాయపూర్ కోసం బయలుదేరాను అన్నమాట. సో ఇలా నా షెడ్యూల్ అయితే ఈరోజు జరిగింది. ఆఫీసర్స్ అందరూ ఆఫీస్కి అయితే వెళ్ళిపోతారు. అండ్ మేము ఇక్కడి నుంచి ఎవరికి చెప్పకుండా సైలెంట్గా సైడ్ అయిపోవాలన్నమాట. అంటే ఎవరికి చెప్పాల్సిన అవసరం లేదు. ఇక్కడ నుంచి ఏంటంటే మా డ్యూటీ అనేది కంప్లీట్ అయిపోయింది అన్నమాట. ఇక్కడ నుంచి నేను ఏదో ఒక ట్రైన్ పట్టుకొని ఇంటికి వెళ్ళిపోతాను అన్నమాట. ఇలా ఉంటుంది ఈరోజు నా వర్క్. సో అది ఫైనలీ రాయపూర్ రైల్వే స్టేషన్లో అదృష్టం కొలిది 9:30 అయితే మేము అందుకున్నాము. రాయపూర్ రైల్వే స్టేషన్ వచ్చేసామన్నమాట. అదృష్టం కొలిది ఏంటంటే ఇక్కడ ఒక ఎక్స్ప్రెస్ ట్రైన్ కూడా అవైలబుల్గా ఉంది. ఓకేనా? అంటే బిలాయి పవర్ హౌస్ వెళ్ళడానికి అవైలబుల్గా ఉంది. బిలాయి పవర్ హౌస్ ఏంటంటే నా ఇంటికి నియరెస్ట్ రైల్వే స్టేషను. అక్కడ ఎక్స్ప్రెస్ అయితే ఆగుతాయి అన్నమాట. అక్కడి నుంచి నేను తిరిగి ఆటో పట్టుకొని ఇంటికి అయితే వెళ్ళిపోతాను అన్నమాట. చూడండి, నా తోటి స్టాఫ్ మెకానికల్ స్టాఫ్ అతనిది రాయపూర్నే, బైక్ పైన వచ్చారన్నమాట. అతని బైక్ పైన ఇంటికి అయితే వెళ్ళిపోతారు. బట్ నేనేంటంటే ఇక్కడ ట్రైన్ పట్టుకొని ఇంటికి వెళ్ళాలి.
అదృష్టం కొలది ఏంటంటే పూరి దుర్గా ఎక్స్ప్రెస్ అనేది కొంచెం ఒక 10 నిమిషాలు లేట్గా వచ్చింది నాకు దొరికింది, చూస్తున్నారు కదా అదే ట్రైన్లో నేను ఇప్పుడు భిలాయ్ పవర్ హౌస్ అయితే వెళ్ళాల్సి ఉంటుంది అన్నమాట. కొన్నిసార్లు మీకు ఒక డౌట్ రావచ్చు, ఏంటన్నా మీరు ఏ ట్రైన్లో అయినా జర్నీ చేసేస్తూ ఉంటారు, మీకు ఎవరు టికెట్ అడగరా, ప్రాబ్లం ఏమి ఉండదా, అందులోనే ఎప్పుడు చూసినా ఏసీ ట్రైన్ ఏసీలోనే వెళ్తూ ఉంటారు అంటే కనుక గైస్ చూడండి, మేము రైల్వే స్టాఫ్ అన్నమాట. యాక్చువల్గా వర్క్ చేసే ప్లేస్ నుంచి మా ఇంటికి డెస్టినేషన్ వరకు అంటే మా ఇంటి నియరెస్ట్ రైల్వే స్టేషన్ వరకు ఫ్రీగా ట్రావెల్ చేయొచ్చు ఏ కోచ్లో అనే సరే, ప్రాబ్లం ఉండదు అన్నమాట అది, ఓకేనా. సో అండ్ ఫైనలీ భిలాయ్ పవర్ హౌస్కి అయితే నేను వచ్చేసాను. ఇక్కడేంటి అంటే ద ఫేమస్ ఒక ఫ్రూట్ మార్కెట్ ఉంది గైస్, మీకు కాసేపట్లో చూపిస్తాను, ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో కూడా చూపించాను అన్నమాట. ఇక్కడ ఏంటంటే పళ్ళు చాలా చీప్ అన్నమాట, ఓకేనా, ప్రతి సీజన్లోనే ప్రతి కాలం మంచి రేట్లో పళ్ళు అయితే దొరుకుతాయి అన్నమాట. ఇప్పుడు అక్కడికి నేను వెళ్తాను, అక్కడి నుంచి ఆటో పట్టుకుని ఇంటికి అయితే బయలుదేరుతాను అన్నమాట. ఈ గ్యాప్లో ఏంటంటే ట్రైన్ దిగే గ్యాప్లో ట్రైన్లో ఏంటంటే నేను మా ఆఫీసర్కి ఇన్ఫామ్ చేసేసాను అన్నమాట, సార్ ఈ టైంకి స్పీక్ బయలుదేరింది, ఈ టైంకి బిలాస్పూర్ వెళ్ళింది, ఈ టైంకి నేను రాయపూర్ వచ్చాను, ఈ టైంకి ఇంటికి వెళ్తున్నాను సార్ అని ఫోన్ అయితే చేసేసాను. ఇదిగోండి గైస్ జొన్న పట్టులు కొత్తగా ఇక్కడ కనిపించాయన్నమాట. మీ వద్ద జొన్న పట్టులు ఎంత? మాకైతే ఇప్పుడు ప్రస్తుతం 100కి 5 అయితే ఇస్తున్నారన్నమాట. అలా 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 100కి 10 ఇస్తారు కొన్ని రోజుల తర్వాత, 1 మంత్ తర్వాత. నేనైతే నేరేడు పళ్ళు, పైనాపిల్ జొన్న పట్లు, దాంతోపాటు జాంకాయలు కూడా తీసుకున్నాను చూడండి. అండ్ ఆటో అయితే నాకు దొరికింది అన్నమాట. ఇక్కడ నుంచి నేను భిలాయ్ చరోదా వెళ్ళాలి, 20 రూపీస్ అయితే తీసుకుంటారు. ఫైనలీ ఇంటికైతే వచ్చేసాను నేను. ఏట్ కావాలి నీకు చెప్పు, అన్నీ అంటే ఏట్ ఏట్ కావాలి చెప్పు, ఏట్ కావాలి చెప్తే నేను తెస్తాను అది. ఇందా మరి పరువు నాన్న పడేస్తావు నువ్వు, అది 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 అదిగో చెప్పానా పడేస్తావని. నారేడుపల్లి